పేలప్రోలు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కర్నూలు రోడ్లోని బ్రహ్మకారి మఠం వద్ద పేద ప్రజలకు 40,000 ఖరీదు చేసే నిత్యావసర సరుకులు బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ ప్రతినిధి మంచినేని మాధవి మాట్లాడుతూ, ట్రస్టు చైర్మన్ పేలప్రోలు రాధాకృష్ణ పరమహంస ఆదేశాల మేరకు గత 2 ఏళ్లుగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. కరోనా కష్టకాలంలో నిరుపేదలకు ఇలా సేవ చేస్తున్నామని, ఇంకా వీలైనంత సేవ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు ప్రతినిధులు మంచినేని శ్రీనివాసరావు, మధు, పేలప్రోలు కాశీయ స్వామి, జశ్వంత్, మేక ప్రణతి, వంశీ మధుకర్, కోమి రమణయ్య, సిపిఎం నాయకులు జీవి కొండారెడ్డి, కేఎఫ్ బాబు, మారెల సుబ్బారావు తదితరులు. So instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks. This and that, spitting slow, spitting fast. I could roast, I could gas, think I'm okay at last. But I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last. And to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I've got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always మేము ఇక్కడ పుట్టి పెరిగిన ప్రాంతంలో ఎంతో మాకు తోచిన కొంతమందికైనా సహాయం చేద్దాం. ప్రస్తుత పరిస్థితులు ఎవరికి పని చే రోజువారీ పని చేసుకునే వాళ్ళకి ఎలాంటి పని లేదు. నెలల తరబడి ఇళ్ళ దగ్గర ఉంటున్నారు. ప్రతిరోజు పనికి వెళ్తే కానీ గడవని పరిస్థితుల్లో ఉన్నారు. వ్యాపారస్తులు అలాగే ఉన్నారు. అందరి పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది. అందువల్ల మాకు తోచిన సహాయం చేద్దామని చెప్పి ఈ ట్రస్ట్ తరఫున ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఇది కేవలం అందరి ఆదర్శంగా తీసుకొని ఎవరికి పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళకి సహాయం. కొంతమందికి ఒకేసారి 1,000 మందికి 2,000 మందికో లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. 10 మందికైనా 5 మందికైనా మీకు తోచిన సహాయం చేసి ఇలాంటి టైంలో అందరికీ ఉపయోగపడాలని. ట్రస్ట్ తరఫున ఈరోజు ఈ బ్రహ్మంగారి మఠం స్ట్రీట్లో ఇక్కడ ఉన్న పేదలకి నిత్యావసరాలు బియ్యము, కందిపప్పు, నూనె, ఉల్లిపాయలు, కారము ఇవన్నీ పంచడానికి ఇక్కడ ఏర్పాట్లు చేశాము. మొన్నటి వరకు లాక్డౌన్ ఈ కరోనా సందర్భంగా ప్రజలందరూ నిత్యావసరాలు కూడా లేక డైలీ కూలీ పనులు కూడా లేక వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నారు. గవర్నమెంట్ వాళ్ళ సహాయం వాళ్ళు చేస్తున్నారు. మా ట్రస్ట్ తరఫున మా వంతు సహాయం మేము కూడా చేయాలి. మేము సైతం కూడా ఈ సమాజంలో భాగం. మనం కూడా సమాజానికి సహాయం చేయాలనే ఉద్దేశంతో మేము చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన ఇక్కడ ఉన్న పేదలకి మా వంతు సహాయం చేద్దామని పేలప్రోలు చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఈరోజు కొంతమందికి మేము ఈ నిత్యావసర సరుకులు అందజేయాలనుకుంటున్నాము. మేము ఈ ట్రస్ట్ తరఫున 2 సంవత్సరాల నుంచి ఈ ట్రస్ట్ ఏర్పాటు చేసి పేదలకి అవసరం ఉన్న వాళ్ళకి విద్యకి, వైద్యానికి అలా సహాయం చేస్తూ ఉన్నాము. ఇప్పటి వరకు ఇంకా ముందు ఇంకా అవసరాన్ని బట్టి మా ట్రస్ట్ తరఫున అందరికీ సహాయ సహకారాలు అందిస్తాం. ఈ కరోనాకి ప్రతి ఒక్కళ్ళు మనం ఇది ఒక్కరోజుతోటి ఈ మూడుతోటి అయిపోయేది కాదు. ఇంకొక 2 సంవత్సరాలు కూడా ఈ దూరాన్ని పాటించడం, ఈ మాస్కులు కట్టుకొని తిరగటం మన జీవన విధానం అయిపోవాలి. ప్రతి ఒక్కళ్ళము ఇది పాటిద్దాం. దూరంగా ఉందాము, ఒకళ్ళనొకళ్ళు టచ్ చేయకుండా ఉందాము. ప్రతిరోజు అందరము శుభ్రంగా చేతులు కడుక్కోండి. ప్రతి ముందు శుభ్రంగా స్నానాలు చేయటం, నీట్గా ఉండటం ప్రతి ఒక్కళ్ళు అలవాటు చేసుకోవాలని వీళ్ళందరికీ తెలియజేస్తున్నానండి. ఇది మనం ఒకళ్ళది కాదు, ఇది నా ఒక్కడికి రాదనుకో, ఒక్కళ్ళ వల్ల ఎంతమందికి వచ్చిందో ఈరోజు మనందరం చూస్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్కళ్ళము ఇది నా దేశం, నేను బాగు మనం బాగా శుభ్రంగా ఉంటే మన పక్కన వాడికి రాకుండా ఉంటుందని ఎవరికి వాళ్ళం అనుకుంటేనే
మనకి ఈ కరోనా వ్యాప్తి చెందకుండా ఉంటుంది. నేను ఒక్కడిని బయటకు వస్తే ఏమవుతుంది అనుకొని ఈ రోజులు ప్రతి ఒక్కళ్ళు ఉదయాన్నే షికార్లాగా వస్తున్నారండి. నిజంగా అవసరం ఉంటేనే బయటికి రండి. వారానికి ఒక్కసారి నిత్యావసరాల కోసం బయటకు వచ్చినా మనం ఇంత వ్యాప్తి చెందదు. అర్థం చేసుకోండి, ఇది ఈ ఒక్కళ్ళతో పోయేది కాదు, అందరికీ. మనం ఒక్కళ్ళకి వస్తే మన కుటుంబం మొత్తం దీనికి బారిన పడుతున్నాము. ఎంతమంది చనిపోతున్నారు మనం టీవీలు అన్నీ చూస్తున్నాం కాబట్టి. దీని గురించి అందరికీ తెలిసి కూడా తప్పులు చేస్తున్నారు. కాస్త జాగ్రత్తగా ఉండండి. మన దేశాన్ని మనం కాపాడుకుందాం, మన పిల్లల్ని మనం భవిష్యత్తు మనం కాపాడుకుందాం. ఇప్పటికీ కూలి పనులు లేకుండా అందరం ఇళ్లలో లాక్డౌన్లో ఉండి ఎంత నష్టపోయాము, మన దేశం ఆర్థికంగా ఎంత నష్టపోయిందో అందరికీ తెలుసు. కాబట్టి ఎంత త్వరగా మనము దీని నుంచి బయటపడగలిగితే మనందరికీ మళ్ళీ మన బతుకులు బాగుపడతాయి. ప్రతి ఒక్కళ్ళు, పేదవాళ్లే కాకుండా డబ్బున్న వాళ్ళు, ఎవరికి వాళ్ళు, అందరూ షాపులు మూసేసి అందరం ఆర్థికంగా నష్టపోతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్త వహించాలని. మనందరం జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. ఇవాళ నెల రోజులు అవుతా ఉంది, పేదలు చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని పేల పోలు చాలా తరపున ఇక్కడున్న సమైక్యత నగరు, ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ఉన్న బ్రహ్మంగారి మఠం చుట్టుపక్కల ప్రాంతాలు అందరికీ పేదలకి నిత్యావసర వస్తువులు ఇవ్వడం కోసం ఈరోజు వచ్చాము. వాళ్ళందరికీ ఇవన్నీ ఇస్తున్నాము. రాబోయే రోజుల్లో కూడా ట్రస్ట్ తరఫున ఎక్కడైతే నిజమైన పేదలు ఉన్నారో వాళ్ళకి సేవా కార్యక్రమాలు, నిత్యావసర వస్తువులు, మాస్కులు ఇతరుగా కలిగిస్తాము. అవగాహన కూడా సదస్సులు ఏర్పాటు చేసి వాళ్ళకి అవగాహన కూడా కలిగించే పనులు కూడా చేస్తూ ఉన్నాము. ప్రభుత్వం చెప్పిన నిబంధనలు అందరం పాటించి ఖచ్చితంగా కరోనా వ్యాధి వైరస్ పోయేంత వరకు కూడా మనందరం కట్టుదిట్టుగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు కూడా పేదలు, అసంఘటిత రంగ కార్మికులు చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి ఒక్కరికి 35 కేజీలు బియ్యం, 5,000 రూపాయల డబ్బులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వండి. వాళ్ళు బతకలేరు. వలస కార్మికులు ఒంగోలులో 70 ప్రాంతాల్లో పేదలు నివసించే కాలంలో నుండి వాళ్ళు చాలా రకాలకు ఇబ్బందులు పడుతున్నారు. ఏ రోజు కూలి ఆ రోజు చేసుకునే వాళ్ళు కూడా నానా రకాలకు ఇబ్బందులు పడుతున్నారు. సమైక్యత నగర్లో ఇంటి పని చేసుకునే ఆడవాళ్ళు, మహిళలు వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ నిత్యావసర వస్తువులు కూడా ఇస్తూ ఉన్నాం. కావున దాతలు స్పందించి ఎక్కువ మంది పేదలని ఆదుకోవాలని ఒంగోలు నగర ప్రభుత్వం మేము తెలియజేస్తాం.